హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో నేను మీ ముందరికి ఒక మంచి ముఖ్యమైన వీడియోని మీ ముందరకైతే తీసుకొచ్చాను. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎందుకు అంటే 11 సర్వే సంస్థలు చేసిన ఫైనల్ సర్వే రిపోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఏపీలో 2024లో ఎవరు సీఎం కాబోతున్నారు అన్న దానికి ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా మనకి ఒక మార్గదర్శిగా ఉంటాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంతేకాదు, మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మొట్టమొదటిది ఆర్పీ సర్వేస్ అనమాట. ఆర్పీ సర్వేస్ లో వైఎస్ఆర్సీపీకి 135 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అలాగే టీడీపీ పార్టీకి 40 స్థానాలు వస్తాయని అయితే చెప్తున్నారు. సో కూటమి అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. టీడీపీ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిపి 40 స్థానాలు గెలుచుకుంటుంది అని ఈ ఆర్పీ సర్వేస్ లో అయితే కనుక కంక్లూడ్ చేశారు. మనం నెక్స్ట్ సర్వేలోకి వెళ్ళిపోదాం. ఇక థర్డ్ విజన్ సర్వే. ఈ థర్డ్ విజన్ సర్వేలో కూడా జగందే హవా అని అయితే చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 123 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు. అలాగే బీజేపీ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి ఒక 47 స్థానాలు పొందే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు అనమాట. సో ఇది థర్డ్ విజన్ సర్వే యొక్క అప్డేట్. ఇక మనం నెక్స్ట్ ఈ సర్వే చూసుకోవచ్చు, ఆత్మసాక్షి సర్వే. ఇది జగన్ క్లీన్ స్వీప్ అని చెప్తున్నారు. ఎప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ వైపు ఉంటుంది, కానీ ఈ పట్టు వైఎస్ఆర్సీపీకి 139 స్థానాలు వస్తాయని చెప్తుంది. టీడీపీకి క్రితం కంటే ఇంకా తక్కువ 22 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్తుంది. సారీ, టీడీపీ కాదు, టీడీపీ కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కలిపి 22 స్థానాలు వస్తాయని అయితే చెప్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకోవచ్చు, జన్మత్ పోల్ సర్వే అనమాట. జన్మత్ పోల్ సర్వే వాళ్ళు ఎప్పుడు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీకి 120 స్థానాలు, అలాగే టీడీపీ పార్టీకి 46 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొన్ని స్థానాలు టఫ్ ఫైట్ ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. ఇది జన్మత్ పోల్ కి సంబంధించిన సర్వే రిపోర్ట్. ఇక మనం నెక్స్ట్ చూసుకోవచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ సర్వే. ఈ పొలిటికల్ స్ట్రాటజీ సర్వేలో వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అయితే సర్వేస్ అయితే చేస్తున్నారు. అంటే సీఎం ఎలా ఉన్నారు, ఆపోజిట్ పర్సన్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎంతెంత పర్సంటేజ్ గుడ్ ఉన్నారు అనేది చెప్తున్నారు. కానీ వీళ్ళు మొన్న రిలీజ్ చేసిన ఫైనల్ సర్వేస్ లో మాత్రం వైఎస్ఆర్సీపీకి 130 స్థానాలు, టీడీపీకి 45 స్థానాలు వస్తాయనేది చెప్తున్నారు. ఇది పోల్ స్ట్రాటజీకి సంబంధించిన సర్వే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం పొలిటికల్ క్రిటిక్స్ సర్వేకి వచ్చేసరికి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి 121 స్థానాలని చెప్తున్నారు, టీడీపీకి 54 స్థానాలు వస్తాయని అయితే చెప్తున్నారు. ఇది పొలిటికల్ క్రిటిక్స్ కి సంబంధించిన సర్వే రిపోర్ట్. మనం చూడొచ్చు పొలిటికల్ వ్యూస్ అని. ఈ పొలిటికల్ వ్యూస్ కూడా చాలా గట్టిగానే ఇచ్చింది. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఇచ్చింది కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది ఇది. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ లో అయితే 2024లో వైఎస్ఆర్సీపీకి 122 స్థానాలు, టీడీపీకి 53 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఎవరికి ఎంత ఓట్ పర్సంటేజ్ ఉందో కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది పొలిటికల్ క్రిటిక్స్ కి సంబంధించిన సర్వే రిపోర్ట్. ఇక మనం చూసుకోవచ్చు, రేస్ సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ ఇది. అసలు ఇదైతే నాకు నమ్మబుద్ధి ఇవ్వట్లేదు. రేస్ సంస్థ ఎప్పుడు కూడా టీడీపీ తరపునే ఇది సర్వే రిపోర్ట్ ఇస్తుంది. అలాంటిది ఈ పట్టు వైఎస్ఆర్సీపీకి 132 స్థానాలు వస్తాయనేది చెప్తుంది రేస్ సంస్థ. అలాగే టీడీపీ పార్టీకి 37 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సారీ, టీడీపీకి కాదు, కూటమికి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఉన్న దానికి 37 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ది రేత్ సంస్థ సర్వే. ఇక మనం చూసుకోవచ్చు ఎఫ్ఎస్ఎస్ సర్వే. ఇది కొత్త సర్వే, మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే అనుకుంటాం. కానీ వీళ్ళు కూడా ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 135 సీట్లు గెలుచుకుంటుంది అని, టీడీపీ 40 స్థానాలు గెలుచుకుంటుంది అని అయితే చెప్తున్నారు. సో ఇది ఎఫ్ఎస్ఎస్ సర్వే అనమాట.
ఇక మనం చూసుకోవచ్చు జనాధార్ ఇండియా సర్వే కూడా చేశారు వీళ్ళు. వీళ్ళు ఓవరాల్ గా నేషనల్ వైడ్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ 125 స్థానాలు గెలుచుకుంటుంది అని, టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి 50 స్థానాల వరకు గెలుచుకుంటుంది అనేది చెప్తున్నారు. ఇది జనాధార్ ఇండియా సర్వే సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ అనమాట. సో మనం చూసుకోవచ్చు మొత్తం 11 సర్వేలు, 11లో 11 కూడా వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో అవ్వచ్చు, కొన్ని న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు అంటే TV5, NTV వీటన్నిటిలో, ABN, మహా న్యూస్, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగలేదు, చాలా అధ్వానంగా ఉంది, ఈ పట్టు కనీసం ఒక 25 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమని చెప్తున్నారు. కానీ ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా వాటికి విరుద్ధంగా అయితే ఉన్నాయి, అన్ని కూడా వైఎస్ఆర్సీపీకే ప్రభంజనం అంటూ ముందరు పెడుతున్నారు. సో ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని అయితే తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ ఈ ఇంకొక 15 రోజుల స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, టీడీపీ జనసేన బీజేపీ స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయన్నది మనం చూసుకోవచ్చు. మనం ఇంకా టీడీపీ కూటమి చూసుకుంటే కనుక ఆన్ డైలీ బేసిస్ నాకు 5-6 కాల్స్ అయితే వస్తున్నాయి. నారా భువనేశ్వర్ గారికి ఒక కాల్ వస్తుంది, అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిది ఒక కాల్ వస్తుంది, అలాగే నారా లోకేష్ నుంచి ఏవో సాంగ్స్ వస్తున్నాయి, అది 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు, ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే వస్తున్నాయి. వాళ్ళ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్గా వెళ్తున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అన్నది, మూడ్ ఎలా మారుతుంది అన్నది నేను మీ ముందర ఉంచబోతున్నాను ఎల్లుండి నుంచి పెట్టే వీడియోస్లో. సో స్టేట్ న్యూన్ టు మీ ప్రభు మీడియా ఛానల్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.